జనగాం జిల్లాలో బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపట్లో కరీంనగర్కు తీసుకురానున్నారు. బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తున్నారు. దీంతో భారీగా కార్యకర్తలు బండి ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. జనగాం జిల్లాలో బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాసేపట్లో కరీంనగర్కు తీసుకురానున్నారు. బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్తున్నారు. దీంతో భారీగా కార్యకర్తలు బండి ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి కూడా తరలిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ను కరీంనగర్కు తరలించినట్లుగా సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బండి సంజయ్ని ఆయన ఇంటికి తరలిస్తారా, లేదా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలిస్తారా, లేదా ఏదైనా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరేష్, కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ని కరీంనగర్ లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. బయట భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. బండి సంజయ్ దగ్గరికి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆ పాదయాత్రలో ఆయన్ను అరెస్ట్ చేసి నేరుగా కరీంనగర్ తరలించారు. కరీంనగర్ లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. వాస్తవానికి కరీంనగర్ ఇంటికి తీసుకొస్తున్న సమయంలో భారీగా హైదరాబాద్ నెలకొంది. కరీంనగర్ చేరుకున్న తర్వాత వెంటనే బైపాస్ ద్వారా బైపాస్ లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్తారని ముందుగా పోలీసులు భావించారు. కానీ అక్కడికి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడి నుంచి నేరుగా ఇంటికే తీసుకొచ్చారు. సో కరీంనగర్ లోని కరీంనగర్ టౌన్ నుంచి, అంటే లోపల సిటీ నుంచి తీసుకొస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా బైపాస్ నుంచి నేరుగా ఆయన ఇంటికే తీసుకొచ్చారు. సో కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, బీజేపీ కార్యకర్తల పైన కేసులు, ఈ వ్యవహారాలన్నింటిపైన ఆయన చాలా సీరియస్ గా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు బండి సంజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. నరేష్, శ్రీనివాస్, అయితే బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి బీజేపీ నేతలు గాని కార్యకర్తలు గాని ఏమంటున్నారు? సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆయన అరెస్టును జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వంలోని కీలక నేతలంతా కూడా ఆయన అరెస్టును ఖండించారు. పాదయాత్రలో దీక్ష చేద్దామని అనుకున్న సందర్భంలో ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని ఇప్పటికే కార్యకర్తలతో పాటు ప్రధాన నేతలంతా కూడా ఖండించారు. సో ఈ నేపథ్యంలో ఆయన సొంత, అంటే కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన పార్లమెంటరీ పరిధికి తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నరేష్, కొద్దిసేపట్లో ఆయన మీడియాతో ఈ అరెస్ట్ కు సంబంధించి పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన మీడియాతో పంచుకోబోతున్నారు. నరేష్, శ్రీనివాస్, స్థానిక బీజేపీ నేతలు ఈ అరెస్ట్, బండి సంజయ్ అరెస్ట్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలపై వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవిత దృష్టి బొమ్మలను ఎక్కడికక్కడ దగ్ధం చేశారు. రోడ్లపైన బైఠాయించి ఆందోళన కూడా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ బండి సంజయ్ని ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బండి సంజయ్ వెంబడే ఉన్నారు. పోలీసులు కార్యకర్తల కళ్ళు కప్పి బైపాస్ రోడ్ నుంచి వెహికల్స్ ని మళ్లించినప్పటికీ కూడా అక్కడ కూడా ఉన్నారు. సో ఇంటి దారి, బండి సంజయ్ ఇంటికి వచ్చే దారి అంతా కూడా కార్యకర్తలు మోహరించి ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. సో ఓవరాల్ గా
బండి సంజయ్ పూర్తిగా అంటే పాదయాత్ర అనంతరం ఇంటికి చేరుకున్నారు. మరోవైపు అరెస్ట్ సందర్భంగా ఆయన ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో పత్రిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. పాదయాత్ర ఖచ్చితంగా కొనసాగుతుంది, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది అని ఆయన చెప్పారు. సో ఇన్ని నేపథ్యంలో అంటే మరోవైపు ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది, ఏంటి ఎలా ఉంటుంది, ఎప్పుడు మొదలు పెడతారు, పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి మళ్ళీ ఎప్పుడు వెళ్తారు, ఎలా వెళ్తారు, పోలీసుల అనుమతి ఎలా ఉంటుంది, ఏంటి అనేది కొంత సస్పెన్స్ అయితే ఉంది. సో వాటన్నింటికి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నరేష్ శ్రీనివాస్, బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి హోంమంత్రి అమిత్ షా కూడా ఆరా తీసినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే ఢిల్లీ బీజేపీ నేతలు కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ అరెస్ట్ను వాళ్ళు ఖండించారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ని ఇంటికి తరలించారు. సో ఇంకా కొంత అంటే కొద్దిసేపు కానీ లేదా ఒకటి రెండు రోజులు కానీ ఆ గృహ నిర్బంధంలో ఉంచే అవకాశం ఉందా, పాదయాత్రకి వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉందా? సో ప్రస్తుతానికైతే గృహ నిర్బంధం అంటూ ఏమీ లేదు. కాకపోతే పోలీసులు మాత్రం బండి సంజయ్ ఇంటి చుట్టూ ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన బయటికి వెళ్లకుండానే పోలీసులు జాగ్రత్త పడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు బండి సంజయ్ అరెస్ట్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల అరెస్టు, అలాగే పాదయాత్ర సందర్భంగా బీజేపీ టీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన దాడుల్లో బీజేపీ కార్యకర్తలకు జరిగిన గాయాల పట్ల కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఆరా తీసింది. అమిత్ షాతో పాటు రాష్ట్ర నాయకులందరూ కూడా ఇప్పటికే ఆరా తీసిన పరిస్థితి మనకు కనిపించింది. సో స్పష్టంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ దాడుల్లో గాయపడ్డ అలాగే వారి పైన బీజేపీ కార్యకర్తల పైన పెట్టిన కేసులను ఖచ్చితంగా ఎత్తివేయాల్సిందని బీజేపీ నేత బండి అంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన అరెస్ట్ సందర్భంగా కార్యకర్తలు కూడా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపు ఈ వ్యవహారాలన్నింటిపైన కూడా మీడియాతో షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు, మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో జిల్లా అగ్రనాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది బీజేపీ స్టేట్ లీడర్స్ కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి బయలుదేరినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. నరేష్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Come on, 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 come on